అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ అనేది చూస్తున్నారు. ఇక్కడ మీకు యూనిట్ 4లో థర్డ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్. ఈ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఆల్రెడీ అంటే మేకింగ్ టీ కానివ్వండి, ఇట్లాంటి కాఫీ చే ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి, లేకపోతే ఫ్లో చార్ట్ గీయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇట్లాంటివి ఉంటాయి. డైరెక్షన్స్ అంటే మనకు అడ్రస్ అనమాట. జనరల్గా వెళ్ళి అడ్రస్ అడుగుతుంటాం, ఈ అడ్రస్ ఎక్కడండి, ఈ అడ్రస్ ఎక్కడండి అంటే వాళ్ళు డైరెక్షన్స్. అబ్బాయి స్ట్రైట్గా వెళ్ళిపోతే నీకు బొమ్మ ఒకటి కనబడుతుంది, అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకో, లేకపోతే లెఫ్ట్ టర్న్ తీసుకో, అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపో, అప్పుడు నీకు థియేటర్ కనబడుతుంది, అక్కడ నుంచి పక్కలైనే అది, ఆ విధంగా చెప్తూ ఉంటారు. అదనమాట డైరెక్షన్స్ అనేది. దానికి సంబంధించి ఎగ్జామ్లో మనకి ఎలా ఇస్తారు ప్రశ్న అనేది చూద్దాం. అదిగోండి యూనిట్ 4.3 గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డైరెక్షన్స్లో ఇది వచ్చేసి మనకి సింపుల్గా గివింగ్ డైరెక్షన్స్ అనమాట. గివింగ్ డైరెక్షన్స్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది 5 మార్కులకి కొన్ని యూనివర్సిటీలు, మోస్ట్ 5 మార్కులకు ఉంటుంది, అండ్ కొన్ని యూనివర్సిటీలో 10 మార్కులకు ఉంటుంది. అయితే వీటిని ఎలా రాయాలి, ప్రశ్న ఎలా వస్తుందో చూద్దాం. హౌ డు యూ డైరెక్ట్ వెన్ యువర్ జూనియర్ రిక్వెస్ట్ యూ షో ద వే టు బస్ స్టాండ్. మీ జూనియర్ మిమ్మల్ని అడిగాడు అనమాట బస్ స్టాండ్కి దారేటని, అప్పుడు మీరు ఎట్లా చెప్తారు అనేసి. జనరల్గా మనకి ఇక్కడ బస్ స్టాండ్ అంటే ఏ బస్ స్టాండు అని కూడా ఇవ్వచ్చు. తిరుమల బస్ స్టాండ్ అనొచ్చు, విజయవాడ బస్ స్టాండ్ అనొచ్చు, ఇంకో బస్ స్టాండ్. వెంటనే మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు, అక్కడికే డైరెక్ట్గా రాయాల్సిన అవసరం లేదు. మన ఓన్గా మనకి ఇష్టం వచ్చినట్టు ఎట్లా అయినా రాయచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చి అనేది చూస్తారు, కానీ మీకు అడ్రస్సులు తెలుసా, రాష్ట్రం మొత్తం అడ్రస్సులు తెలుసా లేదా అనేది అది మాత్రం చూడరు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఒకటి బట్టి పట్టుకుని వెళ్ళి ప్రతిదానికి అదే అప్లై చేసి మనం రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే రాసేటప్పుడు మనం ఎలా రాస్తామని చూద్దాం. ఇప్పుడు చూడండి, డైరెక్ట్, హౌ డు యూ డైరెక్ట్ వెన్ యువర్ జూనియర్ రిక్వెస్ట్ అని అనుకోండి. డైరెక్టింగ్ ద వే టు బస్ స్టాండ్ టు జూనియర్. ఓకే, మనకి టైం వేస్ట్ కాకుండా టైప్ చేసేసాను. చూడండి, డైరెక్టింగ్ ద వే టు బస్ స్టాండ్ టు జూనియర్. జూనియర్కి మనం వే చూపిస్తున్నాం అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టేస్తాం, కింద అండర్లైన్ అనేది చేస్తాం. ఎందుకంటే మనం కనిపించాలి. ఇది డిఫరెంట్ క్వశ్చన్ నెంబర్ వేస్తాము, దానికి క్వశ్చన్ నెంబర్ అనేది వేస్తాం, తర్వాత ఇట్లా మిడిల్లో ఇట్లా చూపిస్తాం అనమాట. అప్పుడు అర్థమైపోయింది, ఓహో కొత్త క్వశ్చన్ స్టార్ట్ అయిందా, ఆ విధంగా అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని కాన్వర్జేషన్లు ఇలాంటివన్నీ మిక్స్ కాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఇట్లా చూడాలి. ఓకే, డైరెక్టింగ్ ద వే టు బస్ స్టాండ్ టు జూనియర్, ఈ విధంగా రాస్తాం. రాసిన తర్వాత మనం ఆదేశాలు ఇస్తాం అనమాట, ఇన్స్ట్రక్షన్స్, డైరెక్షన్స్ చెప్తుంటాం. గో స్ట్రైట్ టిల్ యూ రీచ్ ద క్రాస్ రోడ్స్. స్ట్రైట్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి క్రాస్ రోడ్స్ వస్తాయి. క్రాస్ రోడ్స్ అంటే 2 రోడ్లు ఉంటాయి. కుడివైపు ఒక రోడ్డు ఉంటుంది, ఎడమవైపు ఒక రోడ్డు ఉంటుంది. జంక్షన్ అంటే మళ్ళీ 4 రోడ్లు ఉంటాయి. ఈ క్రాస్ రోడ్స్ అంటే దాదాపు 2 రోడ్లు ఉంటాయి, లెఫ్ట్ రైట్ ఉంటాయి. టేక్ ద రైట్ టర్న్, కుడివైపు ఉన్న దానిలో వెళ్ళిపో. గో స్ట్రైట్ టిల్ యూ రీచ్ మహాత్మా గాంధీ స్టాట్యూ. ఎక్కడైనా మహాత్మా గాంధీ స్టాట్యూస్ ఉంటాయి, వెళ్ళిపో. మహాత్మా గాంధీ స్టాట్యూ అక్కడ దాకా వెళ్ళిపో. వెళ్ళిపోయిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకో. నీకు లెఫ్ట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 2 వీధులు మళ్ళీ కనిపిస్తుంటాయి. అక్కడ నువ్వు ఏం చేస్తావు, లెఫ్ట్ టర్నే తీసుకో. తీసుకున్న తర్వాత 5 నిమిషాలు నడు, వాక్ ఫర్ 5 మినిట్స్, యూ రీచ్ బస్ స్టాండ్. ఇది మనం ఇచ్చే డైరెక్షన్స్ అనమాట. అయితే ఇట్లానే రాయాలి అంటే మనం దీనికి ఇంకొంచెం సార్ ఇట్లా రాసి ఓకే గుడ్, కానీ దీన్ని కొంచెం మనం మాడిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇలా ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ గో స్ట్రైట్ టిల్ యూ రీచ్ ద క్రాస్ రోడ్స్, తర్వాత దెన్ ఆ తర్వాత ఏం చేస్తామంటే దెన్ టేక్ రైట్ టర్న్. వచ్చేసి ఏం చేస్తామంటే రైట్ టర్న్ తీసుకో, కుడివైపుకి తిరుగు. లేటర్ ఆ తర్వాత ఏం చేస్తావు, గో స్ట్రైట్ టిల్ యూ రీచ్ మహాత్మా గాంధీ స్టాట్యూ. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేస్తామంటే టేక్ లెఫ్ట్ టర్న్ తీసుకో, వాక్ ఫర్ 5 మినిట్స్, ఫైనల్లీ చివరిగా అన్నప్పుడు ఈ ఎక్కడంటే ఇన్స్ట్రక్షన్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇట్లా మనం ఏం చేస్తామంటే అతికిస్తాం అనమాట. ఫస్ట్ గో స్ట్రైట్ టిల్ యూ రీచ్ ద క్రాస్ రోడ్స్ దాకా వెళ్ళిపో, రైట్ టర్న్ తీసుకోప్పుడు. తర్వాత ఏం చేస్తామంటే స్ట్రైట్కి వెళ్ళిపో, రైట్ టర్న్ తీసుకొని మహాత్మా గాంధీ స్టాట్యూ వచ్చేదాకా. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్ టర్న్ తీసుకో, 5 నిమిషాలు నడిస్తే నీకు బస్ స్టాండ్ వస్తుంది. చివరిగా ఫైనల్లీ అనేది చివరిగా రాయాలి. ఇట్లా మొదట రాసినట్టు రాయొచ్చు. ఇది రాస్తే ఇంకొంచెం ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఈ విధంగా, కొన్నిసార్లు కాన్వర్జేషన్ రాయమంటాడు, కాన్వర్జేషన్ కానీ డైలాగ్ కానీ రాయమంటాడు. రిక్వెస్ట్ జనరల్గా ఇది వచ్చేసి రిక్వెస్ట్లో మనకి ఇస్తాడు. అలానే డైరెక్షన్స్ కూడా అనమాట, రెండు కలిపి ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఇక్కడ రిక్వెస్ట్ కాకుండా ఏమంటే హ్యావ్ ఏ కాన్వర్జేషన్, లేకపోతే డైలాగ్, డైరెక్షన్ సంబంధించిన డైలాగ్ అన్నట్టుగా రాయచ్చు. అప్పుడు ఏబిఏబి ఫార్మాట్లో రావాలి. ఆ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇది జనరల్గా ఏంటంటే రిక్వెస్ట్ కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇట్లా మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏం లేదు, సబ్జెక్ట్ లేకుండా ఫస్ట్ గో స్ట్రైట్ టిల్ యూ రీచ్, టేక్ రైట్, దెన్ టేక్ రైట్ టర్న్, లేటర్ గో స్ట్రైట్ టిల్ యూ, ఓకే నెక్స్ట్ టేక్ లెఫ్ట్ టర్న్, వాక్ ఫర్ 5 minutes, ఫైనల్ యూ రీచ్ ద బస్ స్టాండ్, నువ్వు అనుకున్న బస్ స్టాండ్కి నువ్వు చేరుతావు అన్నమాట. ఆ విధంగా ఇక్కడ మనం ఏంటంటే సింపుల్గా అండి, మీకు ఎప్పుడైనా కానీ డైరెక్ట్ ఇది డైరెక్షన్ అని తెలిసిపోతుంది, బస్ స్టాండ్కి డైరెక్షన్ ఏమి, రిక్వెస్ట్ అన్నాడు మామూలుగా రాసేస్తాం. అట్లా కాకుండా చెప్పుకున్నాం కదా డైలాగ్ కానీ కాన్వర్జేషన్ కానీ వస్తే ఏబిఏబి ఎట్లా ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు. ముందు ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు. జనరల్గా ఫస్ట్ కాన్వర్జేషన్ రాసేటప్పుడు మనం పేర్లు రాస్తాం. ఇట్లా డైరెక్షన్ ఏమన్నారు, కాన్వర్జేషన్ అంటే అయామ్ అని రాసేసి మధ్య వేణు అని చెప్పేసి మనం ఇంట్రడక్షన్ చేసుకోండి. ఎవరు మనం, ఎవరు స్ట్రేంజర్. జనరల్గా స్ట్రేంజర్ని అడ్రస్ అడగమంటారు. స్ట్రేంజర్ అంటే మీరు వీధుల్లో వెళ్తున్నారు, ఎవరో వ్యక్తి కనబడతారు, అయామ్ ఆస్కింగ్ ఫర్ అడ్రస్ అని రాస్తారు. అయామ్ అని రాసేసి వేణు అనో సుధీర్ అనో ఏదో పేరు రాసుకుంటారు. రాసుకొని స్ట్రేంజర్, యువతల వ్యక్తి స్ట్రేంజర్, మీరేం అడుగుతారు ఫస్ట్, ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే ఎస్ టెల్ మీ అని అడుగుతాడు స్ట్రేంజర్. ఆ తర్వాత ఏం చేస్తారు, ఐఎమ్ న్యూ సార్, ఐఎమ్ న్యూ టు దిస్ సిటీ, నేను ఈ సిటీకి చాలా కొత్తని, ప్లీజ్ టెల్ మీ అడ్రస్ ఫర్ బస్ స్టాండ్ అని అడుగుతాం. రిక్వెస్ట్ అన్నప్పుడే కాన్వర్జేషన్ కూడా డైలాగ్ బిల్డింగ్ మిక్స్ చేశారు అనుకోండి. ఇక్కడ రిక్వెస్ట్ మిక్స్ డైరెక్షన్ టు బస్ స్టాండ్ అనమాట. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అడుగుతాం అనమాట. మన పేరు రాశాం కదా, వేణు అని రాశాం కదా, వేణు ఎక్స్క్యూజ్ మీ సార్, స్ట్రేంజర్ టెల్ మీ అంటాడు. ఆ తర్వాత మనం రాస్తాం అనమాట, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద బస్ స్టాండ్ ఈజ్ అనేసి అడుగుతాం, లేకపోతే ప్లీజ్ టెల్ మీ వేర్ ద బస్ స్టాండ్ ఈజ్. అప్పుడు స్ట్రేంజర్ ఫస్ట్ గో స్ట్రైట్ టిల్ యూ రీచ్ ద క్రాస్ రోడ్, దెన్ టేక్ ద రైట్ టర్న్, లేటర్ గో స్ట్రైట్ టిల్ యూ రీచ్ ద మహాత్మా గాంధీ స్టాట్యూ, నెక్స్ట్ టేక్ లెఫ్ట్ టర్న్, వాక్ ఫర్ 5 minutes, ఫైనల్ యూ రీచ్ ద బస్ స్టాండ్ అంటాడు స్ట్రేంజర్. మనం ఏమంటాం, వేణు అనే వ్యక్తి, ఓ థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అంటాం, వెళ్ళిపోతాం. దిస్ ఈస్ కాన్వర్జేషన్ స్టైల్ వచ్చేసి ఆ విధంగా వస్తుంది. డైలాగ్ బిల్డింగ్ అన్న కాన్వర్జేషన్ అన్న ఒకదానికి ఏం లిమిట్ అవ్వదు. ఇక్కడ రిక్వెస్ట్ అండ్ డైరెక్షన్ రెండు మిక్స్ అయింది, సో ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా డైలాగ్ బిల్డింగ్ అనేది ఇంకో రకం. డైలాగ్ బిల్డింగ్ అంటే ఏబిఏబిఏబి అనేది వస్తుంది. ఇంకో రకం ఉంది, బొమ్మ ఇస్తాడు, ఎగ్జామ్ పేపర్లో బొమ్మ ఇచ్చేసి ఫలానా వ్యక్తి ఇక్కడ ఉన్నాడు పార్క్ దగ్గర, అతనికి బస్ స్టాండ్కి దారి చూపించండి అని అడుగుతాడు. అక్కడ ఉన్న దారిని బట్టి మనం రాయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా మనం ప్రయాణం చేస్తున్నట్టు అదంతా చూసి ఈ విధంగానే రాయాల్సి ఉంటుంది. అయితే పేపర్లో అంత పెద్ద బొమ్మ అనేది ఇస్తారని నేను అనుకోను. కాకపోతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మోడల్ పేపర్లో అయితే మాత్రం ఆ విధంగా ఇవ్వబడింది. మరి ఏ యూనివర్సిటీ పేపర్లో కూడా ఆ విధంగా ఒక పిక్చర్ ఇచ్చి దాని ప్రకారంగా రాయమని అయితే లేదు. దీన్నే ఇప్పుడు మనం కాన్వర్జేషన్ స్టైల్లో కూడా రాయాలి అనుకోండి. అండ్ చూడండి, దీంట్లోనే చెప్పబోతున్నాను సింపుల్గా మీకు అర్థం కావడానికి. చూడండి, ఐఆమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఐ దగ్గర మనం వేణు అని రాసుకుందాం, ఒక పేరు రాసుకుందాం, సింపుల్గా ఉంటుందని వేణు తీసుకుంటున్నాను. ఐఆమ్ డైరెక్టింగ్ డి స్మాల్ లెటర్, ఐఆమ్ డైరెక్టింగ్ ద వే టు బస్ స్టాండ్ టు జూనియర్. ఇది మనం జనరల్గా రాసుకుంటాం. ఇలా రాసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు జూనియర్ ఏం చేస్తాడు, రిక్వెస్ట్ చేస్తాడు కదా, కాన్వర్జేషన్ స్టైల్. దీన్నే ఇదే ప్రశ్నకి కాన్వర్జేషన్ స్టైల్లో కూడా మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చో చూద్దాం. చూడండి, జూనియర్ వచ్చేసి ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతాడు మనల్ని. ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతాడు. అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ ప్లీజ్ అంటాం. ఎవరు మనం అంటే వేణు, ఏమని రాసిన వేణు ఏం చేస్తాడు, ఎస్ ప్లీజ్, అవును చెప్పండి అనేసి. ఇప్పుడు మన రిక్వెస్ట్ కదా, ఇప్పుడు జూనియర్ ఏం చేస్తాడు, అడుగుతాడు అనమాట, కుడ్ యూ ప్లీజ్ షో మీ ద like could you please direct me, direct and adigaru kada adhe vaadadam, direct me the way to bus stand అంటే ఇది ఇంకో స్టైల్లో ఇలా కూడా రాయొచ్చు, తప్పేం కాదని మీకు చెప్పడానికి అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. జూనియర్ కుడ్ యూ ప్లీజ్ డైరెక్ట్ మీ ద వే టు బస్ స్టాండ్ అనగానే వేను అంటే మనం ఏం చేస్తాం, ఓ ష్యూర్, ఓ ష్యూర్ అనేసి ఇదంతా మామూలేక ఫస్ట్ గో స్ట్రైట్ టిల్ యు రీచ్ ద క్రాస్ రోడ్, దెన్ రైట్ టర్న్, later go straight till you reach the Mahatma Gandhi statue, next take left turn, walk for 5 minutes, finally you reach the bus stand. వీటన్నిటిని ఏం చేస్తాం అంటే మనం కలిపేస్తాం, ఇట్లా రాయం. మీకు అర్థం కావడానికి ఇట్లా ముక్కలు ముక్కలుగా రాసాను, ఈ పద్ధతిలో ఏం చేస్తాం అంటే మామూలుగా కలిపేస్తాం. ఇట్లా ఒక సెంటెన్స్ ఇట్లా ఇట్లా వచ్చేటట్టు. ఇక్కడ దాకేమో ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్ అయింది, కుడ్ యూ ప్లీజ్ డైరెక్ట్ మీ ద వే టు బస్ స్టాండ్, ఓ ష్యూర్ ఫస్ట్ అనేసి అడ్రస్ చెప్పేసాం. ఆ తర్వాత జూనియర్ ఏం చెప్తాడంటే థ్యాంక్ యూ అని చెప్తాడు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, లేకపోతే థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్, అట్లా రాసుకోవచ్చు. ఈ విధంగా కాన్వర్జేషన్ స్టైల్ ఇది కూడా ఇలా కూడా రాసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఏం లేదు, ఏ పద్ధతి అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం అనమాట. ఓకేనా, రిక్వెస్ట్ అండ్ ప్లస్ డైరెక్షన్ రెండు కలిపాడు. సో మనం ఏంటంటే ప్లీజ్ అనే పదాలు రావాలి అనుకుంటే మనం సింపుల్గా ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, ఈ విధంగా ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్ డైరెక్ట్ మీ ద వే టు బస్ స్టాండ్ అనగానే వేను ఓచ్యూ అనేసి అడ్రస్ మన ఇష్టం అండి, అడ్రస్ ఒకటి బట్టి పట్టుకుని వెళ్ళి ఎట్లా అడిగితే దాని ప్రకారం. కొన్నిసార్లు ఏం చేస్తారంటే లైబ్రరీకి అడ్రస్ చెప్పమంటారు, సైన్స్ ల్యాబ్ ఉండిద్ది ఆ పక్కనే అనేసి స్టాట్యూల్ బదులు ల్యాబ్ పెడతాం. ఓకేనా, ఇక్కడ మనకేంటంటే క్రాస్ రోడ్ బదులు మనం ఏంటంటే గో స్ట్రైట్, టేక్ లెఫ్ట్, టేక్ రైట్, యూసీ సైన్స్ ల్యాబ్, గో స్ట్రైట్, ఓకేనా, టేక్ రైట్, యూసీ లైబ్రరీ. మనకేంటంటే కొంచెం ఎక్కువ కావాలి కదా, జస్ట్ రెండు పదాల్లో గో స్ట్రైట్, యూసీ లైబ్రరీ, దట్ ఈస్ ద లైబ్రరీ అంటే కుదరదు. అంత ఈజీ అయినప్పటికీ కూడా మనం కొన్ని ఏవో మిక్స్ చేయాలి కాబట్టి వీటన్నిటిని కలిపి ఒకటి బట్టి పట్టేసుకొని వెళ్ళిపోయి గాంధీ స్టాట్యూ బదులు ల్యాబ్లు ఇట్లా మనం సింపుల్గా పెట్టేసుకొని రాసేయచ్చు అనమాట. ఇది ఒక పద్ధతి. ఇందాక చెప్పిందేమో ఒక పద్ధతి, అలా రాయొచ్చు, సింపుల్గా ఉంది అదే ఫాలో అవుతాను. ఓకే, లేదు మాకు అంత చిన్నది కాదు కాదు మేము బాగా రాయాలి అనుకుంటున్న వాళ్ళు ఈ స్టైల్ని ఫాలో అవ్వచ్చు. సో దట్స్ నో ప్రాబ్లం. బొమ్మది అయితే మనం చూసి ఇట్లానే ఫస్ట్ గో స్ట్రైట్ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లానే మనం రాయాల్సి ఉంటుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి.